విద్యార్థులకు की అన్యాయం జరుగుతుంది ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది వీళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పని శాంతియుతంగా ఉపాధ్యాయులతోటి నారాయణ సంస్థ దగ్గరికి వచ్చి మేము రిక్వెస్ట్ చేస్తే మెయిల్ పెట్టండి తర్వాత చెప్తామని చెప్పని పబ్బం కడుతురు ఈ రోజు లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు రోడ్లపైన పడే పరిస్థితి నేను తెలంగాణ ఎన్ఎస్ఐ తరఫున రాష్ట్ర అధ్యక్షుడైన వెంకట్ని నా యొక్క ఎన్ఎస్ఐ బృందానికి తెలంగాణ యావత్ విద్యార్థి లోకానికి నారాయణ చైతన్య ఏవైతే మాఫియా నడుతుందో ఎక్కడికక్కడ వీరిని అడ్డుకోండి ఈ యొక్క నారాయణ చైతన్య విద్యా సంస్థలని మన విద్యార్థులు తెలంగాణలో మనకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకి న్యాయం జరిగే వరకు ఈ యొక్క విద్యా సంస్థలని బాయ్కాట్ చేద్దామని చెప్పి పిలుపునిస్తున్నా ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుంది వీళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పని శాంతియుతంగా ఉపాధ్యాయులతోటి నారాయణ సంస్థ దగ్గరికి వచ్చి మేము రిక్వెస్ట్ చేస్తే మెయిల్ పెట్టండి తర్వాత చెప్తామని చెప్పని పబ్బం కడుతురు ఈ రోజు లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు రోడ్లపైన పడే పరిస్థితి నేను తెలంగాణ ఎన్ఎస్ఐ తరఫున రాష్ట్ర అధ్యక్షుడైన వెంకట్ని నా యొక్క ఎన్ఎస్ఐ బృందానికి తెలంగాణ యావత్ విద్యార్థి లోకానికి నారాయణ చైతన్య ఏవైతే మాఫియా నడుతుందో ఎక్కడికక్కడ వీరిని అడ్డుకోండి ఈ యొక్క నారాయణ చైతన్య విద్యా సంస్థలని మన విద్యార్థులు తెలంగాణలో మనకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకి న్యాయం జరిగే వరకు ఈ యొక్క విద్యా సంస్థలని బాయ్కాట్ చేద్దామని చెప్పి పిలుపునిస్తున్నా స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ 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 స్టూడెంట్స్ యూ